ఇవాళ ప్రగతి భవన్ లో కుక్క చచ్చిపోతే డాక్టర్ల మీద కేసు పెడతా ఉన్నారు. కానీ వాళ్ళ ఎంజీఎం ఆసుపత్రిలో గానీ గాంధీ ఆసుపత్రిలో గానీ ఇవాళ నిన్నటి నిన్న ఆరుగురు చనిపోతే ఇంతవరకు ఎవరిపైనా కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అంటే తెలంగాణ లో ఉన్నటువంటి ఒక ప్రగతి భవన్ లో ఉన్న కుక్కకు ఉన్నటువంటి ఒక విలువ కూడా తెలంగాణ ప్రజలకు లేదా అని చెప్పని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఏజెన్సీ ప్రాంతాలలో పిట్టలు రాలినట్టు అనేక రకాలైన జ్వరాలు వచ్చి వాళ్ళ పిల్లలు ప్రజలు చనిపోతా ఉంటే వారికి కూడా ఆసరాగా ఉండేటువంటి ఒక పరిస్థితిలో మెడికల్ డిపార్ట్మెంట్ లేదు. ఎంతకీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా మేము ఓనర్లం అంటే మేము ఓనర్లం అని చెప్పని కొట్టుకునే పరిస్థితులు తప్ప ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓనర్లు వాళ్ల కోసం మనం ఉన్నామనేటువంటి సోయి మర్చిపోయి వాళ్ళ పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల నుండి విముక్తి లభించాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది, వెంటనే తెలంగాణలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని డిక్లేర్ చేయాలా అని చెప్పని మేము కోరుతా ఉన్నాం. రెండవది, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానివ్వండి, డెంగ్యూ కావచ్చు, కలరా కావచ్చు, మలేరియా కావచ్చు, ఏ వ్యాధి వచ్చిన పేషెంట్ అయినా సరే ఏ హాస్పిటల్కి పోయినా సరే ఒక పైసా కూడా తీసుకోకుండా ఉచితంగా ప్రభుత్వం బాధ్యత వహించి ఉచితమైనటువంటి ఒక రీతిలో వారందరికీ కూడా వైద్యం చేయించాలా అని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది లేకపోయినట్లయితే దున్న పోటు మీద నీళ్లు పడినట్టు వ్యవహరిస్తుంది ప్రభుత్వాన్ని. వరంగల్లో మొదలైన ఈ దీక్ష మొత్తం తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా చేస్తాం. దున్నపోటు మీద నీళ్లు పడినట్టు వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ముల్లుగర్ర పెట్టి లేపుతామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.